సైలెన్స్. అందరికి నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సపోర్టింగ్ అస్. మేము కూడా ఫైనల్ గా 20 seconds అవన్నీ ఉండే ఉంటాయి. ప్లస్ మేము కూడా కొంచెం కొత్త కనిపిస్తున్నాము అండ్ ఐ థింక్ నెక్స్ట్ టైం ఆల్సో హోప్ సీ థియేటర్ కూడా నచ్చిందనుకుంటున్నాము. సో ఏం సార్ మన పాత సినిమాలో అలా అనిపించింది అంటే మాయలు మంత్రాలు ఉంటాయి అనుకుంటున్నా. అంటే మెథలాజికల్ థీమ్స్ ఉన్నా లైక్ డైరెక్ట్ గా హనుమాన్ టైప్ మాత్రం ఉంది సినిమా. సూపర్ పవర్స్ ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ పేరు కృష్ణ, మెయిన్ పేరు కాసరా, హీరోయిన్ పేరు సత్యభామ. ఆ ప్యారలల్స్ ఉంటాయి భాగవతాన్ని తీసుకున్నా. సో భాగవతాన్ పైన అండ్ కొంచెం హీరో క్యారెక్టరేషన్ కూడా కొంచెం అర్జున్ గారు కొంచెం బాగానే రాశారు అండ్ అందరికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది అనుకుంటాం. మురారి కంటెంట్ లాగా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. మురారిలో ఉన్న మురారి అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అండి. చాలా పెద్ద రెండు పెద్ద కుటుంబాల మధ్య జరిగే కథ అండ్ అందులో మిథలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటింగ్ అదంతా ఉంటుంది. మళ్ళీ ఇంట్లో ఏంటంటే మురారి అంటే క్లాసిక్ అవ్వదు అని అనుకుంటున్నాను, బట్ అట్ ద సేమ్ టైం అయితే కానీ నాకన్నా ఇప్పుడు మీకు మురారి ఫీల్స్ వస్తున్నాయంటే దట్స్ ఆల్రెడీ బిగ్ విన్. బట్ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు, కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యుటేషన్ ఉంది ఆల్రెడీ. ప్రశాంత్ వర్మ స్టోరీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, లైక్ ఒక ట్విస్ట్ కానీ ఏదో సంథింగ్ దట్ ది ఆడియన్స్ విల్ ఫైండ్ ఇంట్రెస్టింగ్ అండి. సో ఆ కాన్ఫిడెన్స్ అని వెళ్ళి విన్నాను అండ్ నేను నాకు నచ్చేసింది. ఇది కథలో చేసిన హీరో సినిమాకి ఇది పూర్తి వైవిధ్యమైన సినిమా, దీనికోసం స్పెషల్ హోంవర్క్ ఏమి చేశారు? స్పెషల్ హోంవర్క్ అంటే లుక్ పైన వర్కౌట్లు కానివ్వండి, లేకపోతే చాయిస్ ఆన్ మేకప్స్ ఆర్ జుట్టు కొంచెం రంగు పోయడం కానీ సో అండ్ ఆ డ్రెస్సింగ్ వాళ్ళంతా దట్ ఈస్ ద హోంవర్క్. ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడ్డాను నాకు. ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోవటం అండ్ సరైన మనిషి రాకపోవటం. లేదు మనం భయపడిగా దగ్గర చేశారు దగ్గర భద్ర నుంచి ఉన్నాం రీసెంట్ లెజెండ్ వరకు భయపడిగా చేసినట్టు. మరీ హెవీగా పెట్టినప్పుడు జనాలు మరీ టూ మచ్ రెండో మూడు కింద కొట్టిస్తున్నాం. ఫస్ట్ మూవీ హెవీగా ఉన్నారు హీరో మూవీకి చాలా
మనకి అవకాయపరచడం లాంటి మూవీ మనకి ఇచ్చారు. ఇప్పుడు అందరూ కొత్తగా కొత్తదనం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చూడాలని అనుకుంటున్నారు. బట్ చాలా గ్యాప్ వచ్చింది ఈ మధ్య మంచి మాస్ సినిమా చూసి. సో మాది రెగ్యులర్గా ఉండదు, పాయింట్ కొత్తదే. మీరు డెఫినెట్గా ఇంటర్వ్యూకి షాక్ అయితే అవుతారు అండ్ ఎక్స్పెక్ట్ చేయదు. సేమ్ మన కాకి క్లైమాక్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా కలిపాడు కదా డైరెక్టర్ ఫస్ట్ 2 అవర్స్ ఇదేందో లాస్ట్ 20 మినిట్స్ కాపాడింది సినిమా. సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూ దగ్గర రివీల్ అయ్యే ప్లాట్ అనేది బయటకి రివీల్ చేయకుండా ఉంటే బాగుంటుంది. చూసిన వాళ్ళైనా సరే అది చెప్పారంటే తెలుసుకోవాలి. దేవుడి సినిమా కంటిన్యూ గా ట్రెండింగ్ ఉందని చెప్పి కాన్సెప్ట్ వస్తున్నారా? అదే లేదండి, మేమేదో వాంటెడ్ గా జనాల మీద రుద్దటానికి దేవుడిని వాడుకోలేదండి. మా దేవుడు ఈ కృష్ణ సత్యవామ క్యారెక్టరే దేవుడు తీసుకెళ్తాడు పలానా వాళ్ళ ఇంట్లో వస్తాడు మీరు చేయలేదు. బీనింగ్ మూవీ బీనింగ్ దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఇంకా కమ్స్ రావడం చూసిన క్యారెక్టర్ వస్తుంది. Three words to describe Chalani, Tanani. She is very lovable, mischievous, and Tanani is normally a little bit more. It could reveal Chalani, you know, character, but I just like to say that Tanani has a bunch of quality in it. And that is life flow, elanity, parasthiti, vachana. What is the customer parasthiti vachana? Of the diary of the Nilvartu. And I think our quality is really Chalani Lalita, you know, as an artist. సార్, 2 డేస్ బ్యాక్ రిలీజ్ అయిన ట్రైలర్లో ఆర్ఆర్ చాలా బాగుంది, మంచి ఆర్ఆర్ వచ్చింది. సో ఆర్ఆర్ గురించి, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గురించి, మ్యూజిక్ గురించి పేర్కొవాలి. సో ఇప్పటిదాకా గేమ్స్ అనేది ఆల్రెడీ చాలా పాపులర్ అయిపోతుంది, చాలా వైరల్ సాంగ్స్ వస్తున్నాయి, పెద్ద హిట్ సాంగ్స్ ఉన్నాయి. కానీ నోబడీ దీనికి టాక్స్ పోవడం గీజం బాగా మాట్లాడాలి. ఇప్పటిదాకా మాట్లాడలేదు నాకు తెలిసి సినిమా తర్వాత. ఈ సినిమా ద్వారా మంచిగా తీసుకోండి, ఇప్పుడు అంటే మంచిగా తీసుకోండి, లిమిటెడ్ గా మరి వైల్డ్ గా తీసుకుపోతాను. అరే అది నీకు అది వచ్చిందా అంటే బిల్లు చంపేది. నల్ల బిల్లు ఎదురు వస్తే మన శకునం అని ఆప్షన్ ఉంటుంది కదా, అది 2 సార్లు రాకూడదు చంపేది. అదే జాతకాన్ని కాదు శకునాన్ని నమ్ముతాను. శకునానికి జాతకానికి వ్యత్యాసం ఉంది సార్. జాతకం అనేది ఏంటంటే జీవితాన్ని గురించి చెప్పేది, ఫ్యూచర్ గురించి చెప్పేది చెప్పేది. మరి ఇది కూడా శకునం అనేది ఫ్యూచర్ బాగుందని శకునాలు, ఇది శకునం అపశకునం. ఇది దీని మీనింగ్ ఏంటి, మనం పోయే పని జరగదనే కదా దీని మీనింగ్. ఇది జాతకానికి సంబంధం లేదు. ఓకే సార్, ఓవరాల్ గా సినిమా బ్రీఫ్ గా లైన్ ఏంటి? మంచి చేయాలనుకునేటప్పుడు దేవుడు పక్కన ఉంటాడు అనేది పెద్ద మెసేజ్. లైక్ ఎప్పుడైనా సాయం చేయాలంటే నువ్వు ఫుల్ హార్టెడ్ గా చేయొచ్చు, నీ పక్కన ఒక సైతం అనేది పని ఆల్మోస్ట్. అది కలిసాల కూడా అదే మెసేజ్ కదా, మనమే దేవుడు సాయం చేస్తేనే దేవుడు అనుకుంటది కదా మెసేజ్. దానిపైన దట్ ఈస్ ద బేసిక్ మెసేజ్. దాని చుట్టూ చాలా జరుగుతుంది మన మెథాలజీ బేస్డ్. సో దట్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ అని నేను అనుకుంటున్నాను. సినిమాలో విలన్ ఎవరు? విలన్ దేవదత్. దేవదత్ ఆయన ఆదిపురుష్ లో హనుమాన్ క్యారెక్టర్. హనుమాన్ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడు, ఎంత ఇన్నసెంట్ గా చూపించాడు ఇందులో అంత భయపడ మనిషి. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా పెద్ద ఆశ ఆయన రావటం అనేది సవాళ్ళు. ప్రశాంత్ బాబు గారు అన్నారు కదా ఈ కథ ఏ పాటు పాటు ఉందో అదే మంచి కథ, కథకి మంచి హీరో దొరకడం అంటే ఆయన కూడా డైరెక్ట్ సినిమాలు అయ్యారా మొత్తం ఓవరాల్ గా అర్జున్ గారు మోస్ట్లీ అర్జున్ గారు చెప్తుంటారు. బట్ స్టోరీ క్రియేటర్ సూపర్ విషన్ ట్రైలర్ ప్రశాంత్ వర్మ టేస్ట్ టచ్ కదా కనిపిస్తాయి.
సార్ మీ ఫాదర్ మంచి ఇండస్ట్రీ మరి మీరు ఇటువైపు రావడానికి ఎన్ని పాటలు ఉన్నాయి? నాలుగు పాటలు ఒక డ్యూయెట్ సాంగ్, ఒక సిచ్యువేషనల్ సాంగ్, ఒక సెట్ సాంగ్, ఒక దేవుడి ఫ్యాన్ సాంగ్, టోటల్ నాలుగు సాంగ్. ఎందుకంటే ఓకే ఫైనల్ గా మహేష్ బాబు గారి కరిష్మా ఏమైనా ఉపయోగపడుతుందా మీకు? మీ మీకంటే సుధీర్ బాబు ఈవెన్ మీరు మీరంతా కూడా ఒక రిలేషన్ ఉంది, ఆ కరిష్మా ఏమైనా ఉపయోగించుకునే అవకాశం ఉందా మీకు? అంటే ఆయన మీరు తీసుకొచ్చి ప్రమోషన్ చేయించడం లాంటిది పట్టుకోండి.